సత్యసాయి జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కనకానిపల్లి, చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించారు. భార్యాభర్తల వివాదం కేసులో పోలీసులు 4 లక్షల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. కనకానపల్లి ఎస్ఐ హనుమంత్ రెడ్డి, చెన్నై కొత్తపల్లి సిఐ చిన్నగౌస్లు లంచం డిమాండ్ చేశారని కులాంతర వివాహం చేసుకున్న జంట ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ హనుమంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సిఐ చిన్నగౌస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరా? అసలు ఫస్ట్ రెడ్డి యోగానంద్ కులాంతర వివాహం చేసుకున్న జంట విషయంలో సత్యసాయి జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు లంచాన్ని డిమాండ్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇటీవల సత్యసాయి జిల్లాలో వరుస ఏసీబీ రైతు కలకాలం జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సత్యసాయి మడక్సిరి జిల్లా, అంతకు మడక్సిరి మండలం, అంతకు ముందు పుట్టపర్తి మండలం, ఇలా వరుస ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవి ఎక్కువగా రెవెన్యూ లేదా పోలీస్ కార్యాలయాలపై ఎక్కువగా తనిఖీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఉందో ఒక వివాహం, కులాంతర వివాహం కేసులో లంచం అడిగాడు అని ఒక ఎస్ఐ లంచం అడిగాడు అని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడం, వరుడు ఫిర్యాదు చేయడంతో ఆ వరుడు ఫిర్యాదు ఆధారంగా కనకానపల్లి ఎస్ఐ అలాగే చెన్నై కొత్తపల్లి ఎస్ఐ ఇద్దరిని కూడా, అలాగే రామగిరి సిఐ చిన్నగోసను కూడా ముగ్గురిని పిలిపించి స్టేషన్ లో విచారిస్తున్నారు. ఏదైతే సికేపల్లి ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. రామగిరి సిఐ మాత్రం అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గత సాయంత్రం 5 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా పూర్తిగా డోర్ అన్ని క్లోజ్ చేసి పోలీసులు మొబైల్ ఫోన్ కూడా అందరూ దగ్గర సీట్ దగ్గర పెట్టుకొని ఏం జరిగింది, ఈ కేసు పురోపాలు లేవన్నీ కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ ఇప్పుడైతే తనిఖీలు ముగించి తెలుస్తుంది. దాదాపు 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎస్ఐ హనుమంత్ రెడ్డిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. చిన్నగౌస్ చిన్నగౌస్ కోసం అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గతంలో చూస్తే బుక్కపాటం తహసీల్దారు ఇలాగే సబ్జెక్ట్ ఇలాగే తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించి మొదట సహకరించి చివరికి పరారై ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అలాంటి భయాలు కూడా ఇక్కడ ఉండటంతో ముందస్తు అధికారులంతా కూడా అందరినీ అలర్ట్ చేశారు. చిన్నగౌస్ ఎక్కడ కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకోవాలి, అదిలో చేయాలని కూడా అధికారులు జరిగిందని తెలుస్తుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.